అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడానికి ముఖ్య కారణం కరోనా వ్యాధితో ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ బాధపడుతూ ఎంతోమంది చనిపోవడానికి కారణమైన వ్యాధి ఇది. చేతులు కడుక్కోవాల్సిన ఆవశ్యకత గురించి, చేతులు కడుక్కుంటే ఏ విధంగా అయితే ప్రాణాంతకమైన వైరస్లు మన నుంచి పారిపోతాయో, ఎటువంటి ఆరోగ్య సమస్యలు కానివ్వండి, ప్రాణాంతకమైన వైరస్లు మనమే దాడి చేయకుండా చేతులు కడుక్కోవడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉంటుందో ముఖ్యంగా మీకు వివరించేందుకు ఈ వీడియో ద్వారా ప్రయోగాత్మకంగా ఒక డెమో ద్వారా మీకు ముందుకు రావాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు మీ అందరికీ ఒక ఈ డెమో ద్వారా చేతులు కడుక్కోవడం వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉంటాయో ముఖ్యంగా చూపిద్దాం ఉద్దేశంతో చేస్తున్నాం ప్రయోగంలో భాగంగా. ఈరోజు ఇదేంటంటే ముఖ్యంగా నేను ఫస్ట్ ఒక రెండు ప్లేట్లు తీసుకున్నాను. ముందు మనకు కావాల్సిన మంచినీరు, వాటర్, డెట్టాల్, ఏదైతే సోప్ వాటర్గా భావించి మనం ఇప్పుడు కలబోతున్నామో డెట్టాల్, హ్యాండ్ వాష్, మిరియాల పొడి. అంటే దీన్ని మనం ఒక వైరస్గా మనం జస్ట్ అజ్యూమ్ చేసుకుందాం, అనుకుందాం వైరస్గా అనుకోవాల్సిన అవసరం ఉంది. ముందు నేను ఒక వాటర్ తీసుకొని ఈ రెండు ప్లేట్లు తెల్లటి ప్లేట్లలో వాటర్ పోస్తున్నాను. ఈ ప్లేట్లో కూడా వాటర్ పోస్తున్నాను. తర్వాత ఈ ప్లేట్లో నేనేం చేస్తున్నానంటే డెట్టాల్, హ్యాండ్ వాష్, మన ఇంట్లో ఉంటుంది కదా సబ్బు నీళ్ళతో చేతులు కడుక్కోవడం వల్ల మన ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి, ఇంట్లో నుంచి బయట నుంచి ఇంటికి వచ్చినప్పుడు అనేది ముఖ్యంగా చూపిద్దామనే ఉద్దేశంతోనే చేస్తున్నాం. ఇప్పుడు దీంట్లో మొత్తం డెట్టాల్తో కలుపుతున్నానండి. ఓకే, ఇప్పుడు ఇది సోప్ వాటర్ అన్నమాట. ఇందులో నేనేం చేస్తున్నానంటే ఇందులో ఇది జస్ట్ మిరియాల పొడి అండి. మీకు డెమో ఇవ్వడానికి దీన్ని మిరియాల పొడిలా చేయడం జరిగింది. దీన్ని మనం ఒక వైరస్ అనుకుందాం, సపోజ్ కరోనా వైరస్ అనుకుందాం. ఇప్పుడు ఇది నా చెయ్యి. మనం ఎవరికైనా బయటికి షేక్ హ్యాండ్లు ఇచ్చినా, ఎవరిని ఇచ్చినా సపోజ్ చూద్దాం, ఇక్కడ ఇట్లా చెయ్యి పెట్టాను కదా, ఇప్పుడు నా చేతికి వైరస్ అంటింది అనుకున్నాం. ఇప్పుడు నేనేం చేస్తానంటే సబ్బు నీళ్ళలో కడుగుతున్నా ఈ చేతిని, ఈ ఫింగర్ని. ఇప్పుడు సబ్బు నీళ్ళతో కడుగుతున్నాం కదా, ఇప్పుడు చూడండి నేను ఈ సబ్బు నీళ్ళ ద్వారా ఇందులో మళ్ళీ వెళ్తే ఏమవుతుంది, ఇలా వెళ్ళిపోతుంది, అంటే దూరంగా వెళ్ళిపోతుంది మన దగ్గర నుంచి. ఇంకోసారి చూడండి, ఒక వైరస్కి కాంటాక్ట్ అయ్యి బయటకు వచ్చాను అనుకోండి, ఇలా ఏలు పెట్టాను, ఇప్పుడు నా ఏలికి వైరస్ ఉంది, నేను సబ్బు నీళ్ళతో కడుక్కున్నాను ఈ ఏలిని, కడుక్కొని తిరిగి మళ్ళీ ఈ వైరస్ కాంటాక్ట్ అవుతుంటే ఏమవుతుంది, దూరంగా వెళ్ళిపోతుంది వైరస్. అంటే సబ్బు నీళ్ళ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే సబ్బు నీళ్ళతో పరిశుభ్రంగా చేతులు కడుక్కోవటం వల్ల ఈ రకంగా ఈ వైరస్లు అనేవి మన దగ్గర నుంచి దూరంగా పారిపోతాయి అంటానికి ఇది ఒక ప్రత్యక్ష నిదర్శనంగా నేను మీకు చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు బయట నుంచి ఇంటికి వచ్చినప్పుడు వెంటనే మీ చేతుల్ని పరిశుభ్రంగా చేతులు కడుక్కొని కరోనా బారి నుంచి కాపాడుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. చేతులు కడుక్కునే విధానం కూడా మీకు చూపించదలుచుకున్నాను. ముందు సబ్బుతో ఇలా కడుక్కోవాలా, తర్వాత ఇలా కడుక్కోవాలా, వేళ్ళ మధ్యలో ఉంటుంది కదా, తర్వాత బొటన వేలు ఇలా, తర్వాత వెనక భాగాన ఇలా వేళ్ళ మధ్యలో, తర్వాత ఈ మధ్యలో
నురుగు ఎంత ఎక్కువ వస్తే మనకు అంత మంచిదండి, ఎందుకంటే ఈ వైరస్ అనేది నురుగు నురుగుకి ఎక్కువ చచ్చిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి వైరస్ని మనం పారదోలాలంటే నురుగుకే సాధ్యం అని చెప్పి ఈ రకంగా మనం హ్యాండ్ వాష్ చేసుకోవటం జరుగుతూ ఉంది. ఇలా ఇన్ని విధాలుగా పరిశుభ్రంగా చేతులు కడుక్కోవటం వల్ల మనం బయట నుంచి వచ్చాం కాబట్టి మో చేతుల వరకు కడుక్కుంటే ఇంకా మంచిది. ఇక్కడ ఫుల్ హ్యాండ్ చేసుకున్నాం కాబట్టి చెప్పలేకపోతున్నాను. చేతులు కడుక్కోవాల్సిన ఆవశ్యకత గురించి మనం ఈ డెమో ద్వారా చూసాం కదా. ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు దయచేసి బయట నుంచి ఇంటికి వచ్చినమ్మటే చేతులు కడుక్కొని పరిశుభ్రంగా ఏ అయితే విధానాలు చూపించానో ఆ విధానాలను కడుక్కొని మీ ఇంట్లో వారిని, మీ చుట్టుపక్కల వారిని ఈ వైరస్ బారి నుంచి కాపాడాలని చెప్పి ముఖ్యంగా తెలియజేస్తూ, దయచేసి ప్రతి ఒక్కళ్ళు ఇంట్లోనే ఉండి లాక్డౌన్ జయప్రదం చేసి ప్రపంచవ్యాప్తంగా ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ కరోనా వైరస్ని పారదోలేందుకు మన వంతు సాయం సామాజిక బాధ్యత చేయాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో చేస్తారని చెప్పి ఆశిస్తూ భావిస్తున్నాం. అలాగే ఇన్ని రోజులుగా లాక్డౌన్ పాటిస్తూ ప్రజలను చైతన్యపరుస్తూ ప్రజలకు సేవ చేస్తూ పోలీసు యంత్రాంగం చేస్తున్న పోలీసు యంత్రాంగాన్ని కానివ్వండి, డాక్టర్లకు కానివ్వండి, పారిశుద్ధ్య కార్మికులకు కానివ్వండి, ముఖ్యంగా అన్నం పెట్టిన రైతన్న, ఈరోజు మనం ఎటువైపు చూడలేదు. ఏ పిజ్జాలు లేవు, కేఎఫ్సీ లేవు, డామినోస్ లేదు, ఎటువంటి ఫాస్ట్ ఫుడ్స్ లేవు. గుప్పెడు గింజలు దొరికితే చాలనుకుంటున్నాం అలాంటి రైతన్నలకు. అలాగే ఈ కరోనాపై పోరాటం చేస్తున్న ప్రతి ఒక్కరికి సెల్యూట్ చేస్తూ జై జవాన్ జై కిసాన్ జై హింద్, స్టే హోమ్ బీ సేఫ్, కిల్ కరోనా వైరస్, సేవ్ నేషన్.